నాగార్జున సాగర్ ప్రస్తుత నీటి మట్టం ఆయకట్టు రైతాంగానికి ఆందోళన కలిగిస్తోంది. గతేడాది కంటే ఈసారి నీటి మట్టం కనిష్ట స్థాయిలో ఉండడం, కృష్ణానది ఎగువ ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండడంతో ఆయకట్టు రైతాంగం ఆందోళనకు గురవుతోంది. గతేడాది ఇదే సమయానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 528 అడుగులు 165 టీఎంసీల నీరు ఉండేది. ప్రస్తుతం సాగర్లో 518 అడుగుల్లో 146 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గతేడాది 25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే ప్రస్తుతం 3,000 క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రమే ఉంది. నాగార్జున సాగర్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి విజయ భాస్కర్ అందిస్తారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం ఆయకట్టు రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు నాగార్జున సాగర్లో తక్కువ స్థాయిలో నీటి మట్టం ఉండడంతో రైతాంగం అయితే ఆందోళనకు గురవుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నాగార్జున సాగర్లో 518 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. 145 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే సమయానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 528 అడుగులు నీటి మట్టం ఉండగా 165 టీఎంసీల నీరు ఇందులో నిల్వ ఉండడంతో ఇక దిగువకు సీజన్ ప్రారంభం కాగానే దిగువకు నీటిని వదిలిన పరిస్థితి. ప్రస్తుతం 20 టీఎంసీలకు పైగా చివరి ఏడాదితో పోల్చుకుంటే 20 టీఎంసీలకు పైగా నీటి నిల్వ తక్కువగా ఉండడం, ఎగువ నుంచి కూడా ఇన్ఫ్లో ఇప్పటివరకు ప్రారంభం కాకపోవడం, కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షపు జాడ లేకపోవడంతో పాటుగా ఇక్కడ నారాయణపూర్, ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఇన్ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టుకు సంబంధించిన ఆయకట్టు రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉంది. 25 లక్షలకు పైగా ప్రత్యక్షంగా లబ్ధి వ్యవసాయానికి ఉపయోగపడే నీటి నిల్వ తక్కువగా ఉండడంతో రైతులు ఆందోళనకు గురవుతూ ఉన్నారు. మరోవైపు ఎవరైతే బోర్లతో పావచ్చు, చెరువుల కింద వ్యవసాయం చేసే రైతాంగం కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. గత చివరి 5 సంవత్సరాల నుంచి కూడా నాగార్జున సాగర్కి జూలై నెలలోనే ఇన్ఫ్లో మొదలవుతుంది. ఆగస్టు నెలలోనే గరిష్ట స్థాయిలో నీటి మట్టానికి చేరుతుంది. ఈ నేపథ్యంలోనే చివరి 5 సంవత్సరాలు ఆయకట్టు రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా 2 తెలుగు రాష్ట్రాలలో నీటిని అందిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారీగా ఆయకట్టు పెరిగింది. ఇటు చెరువుల్లో నీటి నిల్వ ఉండడంతో పాటుగా ఈ బోర్లు కూడా పోస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ తక్కువగా ఉండడంతో పాటుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు కూడా నెలకొనడంతో ఈసారి సీజన్ ఎలా ఉంటుందో అనే ఆందోళన మాత్రం రైతాంగంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే గత ఏడాది ఇదే సంవత్సరంలో ఇదే సమయానికి నాగార్జున సాగర్కు 25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో మొదలైంది. దాంతోపాటుగా ఎగువ ఉన్న శ్రీశైలం, జూరాల, ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు కూడా ఇన్ఫ్లో మొదలవడంతో పాటు ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా నీటి నిల్వ పైన ఉన్న ప్రాజెక్టులో ఉండడంతో ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు రైతులకు, ఆయకట్టు రైతులకు కొంత ఆశాభావం ఉండేది. సీజన్పై ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనే ఒక భరోసా ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉండడంతో నాగార్జున సాగర్ ఆయకట్టు రైతాంగం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆయకట్టు రైతాంగం అయితే ఆందోళనకు గురవుతుంది. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఈ సంవత్సరంలో మొదటి సీజన్లో కొంతవరకు రైతులకు నీరు అందించినా రెండవ సీజన్లో మాత్రం నీరుని అందించే పరిస్థితి ఉండదనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా రెండవ సీజన్లో రైతాంగానికి ఖచ్చితంగా నిబంధనలు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దాంతోపాటుగా ఇటు వ్యవసాయానికే కాదు విద్యుత్ రంగానికి కూడా, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి దానిపై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన నీటి నిల్వ గత ఏడాది కంటే ఈసారి తక్కువగా ఉంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా గరిష్టంగా నీటి నిల్వ ఉంటున్న నేపథ్యంలో ఆయకట్టు కూడా పెరిగింది, బోర్ల ద్వారా వ్యవసాయం పెరిగింది, చెరువుల ద్వారా కూడా వ్యవసాయం పెరిగింది. పరిస్థితులు అందుకు భిన్నంగా ఈ ఏడాది ఉండడంతో ఈ సీజన్ ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించి ఆయకట్టు రైతులు అయితే ఆందోళన నెలకొంది. అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. చివరి పంట సాగుకు ఒక విధి విధానాలు ఖరారు చేస్తాము, దానికి సంబంధించి నీటి నిల్వను జాగ్రత్తగా వాడుకోవాలని చెప్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మొత్తంగా తీవ్ర ఇటు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కావచ్చు, ఎగువన కృష్ణానది ఎగువన వర్షాలు కురవకపోవడంతో ఇటు 2 రకాలుగా రైతులు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.